హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ కుకింగ్. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ పన్నీర్ పరాటా. ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా ఉండే ఈ పరాటా ఎలా చేసుకోవాలో చూద్దామా. చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక చిన్న డిష్ తీసుకొని దాంట్లో ఒక కప్పు తురిమిన పన్నీరు, ఒక రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక హాఫ్ స్పూన్ కారం, ఒక చిన్న స్పూన్ ధనియా పౌడర్, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం కొత్తిమీర. అన్నీ మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ పరాటా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. చిన్నపిల్లలు మామూలుగా తినని వాళ్ళకి ఇలా పరాటా చేసి లంచ్ బాక్స్లో పెడితే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం స్టఫ్ రెడీ అయిపోయింది. చపాతి ముద్దలా ఫస్ట్ చపాతీ పిండి తట్టుకొని మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఫస్ట్ చిన్న మన చిన్న సైజ్ పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పనీర్ స్టఫ్ పెట్టాలి. చూడండి, ఇలా పనీర్ స్టఫ్ లోపలంతా పెట్టి ఇలా అంచులు పట్టుకొని దాన్ని మొత్తం ఇలా పక్కకు అంటూ అంటూ మొత్తం లోపలికి పెట్టుకోవాలండి. దాని లోపల స్టఫ్ చేసుకొని మంచిగా ప్రెస్ చేస్తూ ఇలా కార్నర్స్ అన్నీ ఎడ్జ్ ఇలా తిప్పుతూ తిప్పుతూ లోపలికంటే మన పన్నీర్ స్టఫ్ అంతా లోపల ఉంటుంది. దీన్ని ఇలా లోపలికి ప్రెస్ చేసి చేతితోనే ఇలా రెండు సైడ్లు ప్రెస్ చేస్తే బయటకు రాకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం పొడి పిండి వేసుకొని ఫస్ట్ ఇలా చేతితో కొంచెం మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే మొత్తం లోపలంతా స్ప్రెడ్ అవుతుంది. కొంచెం పొడి పిండి చల్లుకొని ఇప్పుడు నిదానంగా చపాతి ఇలా చేసుకోవాలి. ఇలా ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మన పరాటా వేసుకొని బాగా రెండు సైడ్ల ఫ్రై చేసుకోవాలి. ఇది ఆయిల్ లేకుండా కానీ బట్టర్తో కానీ నెయ్యితోన వేయించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇలా టూ సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి, క్విక్ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.